చాలా మంది అభ్యర్థులు ఏం చేస్తున్నారు అంటే పేపర్లలో దాని మీద ఏమైనా ఎగ్జామ్ మీద ఏమైనా న్యూస్ వస్తేనేమో రెండు మూడు రోజులు ఆవేశంగా ఉత్సాహంగా జరుగుతున్నారు. పేపర్లో దాని నుంచి వార్త రాగానే మళ్ళా వేగవంతం తగ్గింది అండి. ఒకసారి ఒక పని స్టార్ట్ చేశాము అంటే కష్టమైనా నష్టమైనా వారం నెల రోజులు ఆలస్యమైనా పని నుంచి వెనుకకు రావద్దు అండి. ఎందుకంటే మనం ఆలోచిస్తే లక్ష్యాన్ని చేరుకోలేము. మన ఆలోచనలో ఉన్నప్పుడు ఆచరించేవాడు మన లక్ష్యాన్ని తీసుకొని వెళ్ళిపోతాడు, మన పోస్ట్ను వాడు కైవసం చేసుకుంటూ ఉంటాడు. కాబట్టి మీరు అలాంటి నెగిటివ్ ఆలోచన లేకుండా స్వీయ ప్రేరణ అంతర్గత ప్రేరణతో నిరంతరం చదవండి. బహిర్గతంగా అప్పుడప్పుడు నేను కూడా మీకు ప్రేరణ అందిస్తూనే ఉంటాను. మీరు ఏ రూపంలో చదివినా ఏ పుస్తకం చదివినా ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా నేను చెప్పేది ఒక్కటే అంశం, ప్రిపరేషన్లో ఎక్కడా అలసత్యం వద్దు, ప్రిపరేషన్ కొనసాగిస్తూనే ఉండాలి. దాని పేపర్లో వార్త రాలేదు, ఇంకా ఆలస్యం అవుతుంది, ఇంకోటి ఎట్టుంటుంది, ఇవన్నీ అవాస్తవాలు, ఏది నమ్మకండి. అధికారికంగా ప్రభుత్వం ఏది ప్రకటించలేదు. డిఎస్సి మీద ఆర్థిక శాఖ దగ్గర పెండింగ్ ఉంది. నియామక సంస్థ ఏది అని ఇంకా నిర్ణయించుకోలేదు. టీఎస్పీఎస్సికి సమయం లేదు. విద్యాశాఖ దాన్ని కండక్ట్ చేయడానికి సిద్ధంగా ఉంది. అది ఈ నెలలో ఎప్పుడైనా ఆర్థిక శాఖ ఆమోదించవచ్చు. ఆమోదించిన తర్వాత నోటిఫికేషన్ రావడానికి కూడా పెద్ద సమయం అనేది ఉండదు. ఎందుకంటే మనం గ్రూప్ 4లో చూసాం, కాలం కూడా లేదు, అన్ని నోటిఫికేషన్లు వస్తూనే ఉంటాయి.